నాటకాల పోటీలు 17 సంవత్సరాలుగా నడుపుతున్నారు. అమ్మని మీరంతా ఇంత నిండిన మనసులో ఇంకా తలుచుకుంటున్నాను. కళను తల్లికి, నన్ను కన్న తల్లికి, మీ అందరికీ నా కృతజ్ఞతలు. స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ యాన్యువల్ డే వచ్చినా లేకపోతే స్పోర్ట్స్ డే వచ్చినా చిన్న చిన్న నాటకాలు డాన్స్లు ఉంటాయి. అప్పుడు ఆ మెచ్యూరిటీ లేదు కదా, అందుకే నేను తమాషా క్లాసులు ఎగ్గొట్టి నాటకాలు చేస్తే బాగుండని నేను అందరి ముందుకు వచ్చి అందరూ ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుని రిహర్సల్ అనేది వెళ్ళిపోయేవాళ్ళు. క్లాస్ సహం క్లాస్లో ఉంటుంది అనమాట. సహం అంటే ఎందుకు వెళ్తారంటే క్లాసులు ఎగ్గొట్టాను, నాటకాల మీద ఇంట్రెస్ట్ కాదు. ఇవాళ చాలా చిన్న చిన్న పిల్లలు చూశాను నేను, అందుకని వాళ్ళకి ఒక లెసన్గా చెప్తున్నాను. ముందు స్టార్ట్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది, తమాషాగా పోతున్నట్టే ఉంటుంది. కానీ స్లోగా నాటకాలు ఏమవుతుందంటే దానిలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి దానిలోనే లీనమైపోయినప్పుడు అమ్మ లాంటి వాళ్ళు పైకి వస్తుంటారు. అమ్మ పేరు మీద ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఏం చేసినా తమాషాగా చేసినా ఏది చేసినా సీరియస్గా కంప్లీట్గా మీ మనసు అంతా అందులో పెట్టి చేయండి. ఏదో ఊరికే ఊపిరి తాపరిగా చేయకూడదు. నాటకాలు అంటే తమాషా కాదు, డాన్స్ అంటే తమాషా కాదు. బాగా ట్రైన్ అవ్వాలి దానికని టైంని సెట్ అసైడ్ చేసి. ఇప్పుడు ఒక రోజంటే 24 గంటలు ఉన్నాయి. మనం 24 గంటల్లో సహం టైం నిద్రలోనే పోతుంది. అందులో ఒక టైంని దీనికని చెప్పి తీసిపెట్టుకుని సీరియస్గా దాని మీద ట్రైన్ అవ్వటం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. మనసు పెట్టి ఏదైనా చేయవచ్చు. నాటకాలు తగ్గిపోతున్నాయి, సినిమాలు ఎక్కువైపోతున్నాయని అంటున్నారు అందరూ, దట్ షుడ్ నాట్ హ్యాపన్. ఏమైనా ఈ లైవ్ షో చూసినట్టుగా ఉండదు కదా. ఇప్పుడు నేను టీవీలో మాట్లాడేది మీరు చూసారు అనుకోండి, దాట్స్ డిఫరెంట్. ఇప్పుడు నేను నన్ను లైవ్లో చూస్తున్నప్పుడు యో కనెక్షన్స్ వచ్చి డిఫరెంట్ కదా, యో ఫీలింగ్ డిఫరెంట్. అది ఆ లైవ్లో ఉండే కనెక్షనే వేరు. అదే మరి నాటకాలు వేసేటప్పుడు కూడా స్టేజ్ మీద ఇమీడియట్గా వాళ్ళకి అప్లాజ్ వచ్చినా, ఇమీడియట్గా రియాక్షన్స్ తెలిసినా వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ ఫుల్ఫిల్లింగ్. సో ఆ ఇటువంటి కనెక్షన్ ఉండే ఆర్ట్ ఫామ్ పోకుండా ఉండడానికి ఇటువంటి వాళ్ళందరూ ఇంత కృషి చేసి వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టుకుని చేసేదాన్ని మీరందరూ కలిసి అప్రిషియేట్ చేయాలి, మీరందరూ కలిసి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇంక నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. ఇక్కడ వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.